మనం చూస్తున్నాం బ్రేకింగ్ న్యూస్. కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీకి భారీ షాక్ తగిలినట్టుగా తెలుస్తుంది. ఇక టీడీపీలోకి నలుగురు వైసీపీ కౌన్సిలర్లు అయితే చేరారు. టీడీపీలోకి నలుగురు వైసీపీ కౌన్సిలర్లను చేరడంతోనే ఇక ఎమ్మెల్సీ వరదరాజు రెడ్డి అయితే ఆహ్వానించారు. శాంతి, కమల్ భాష, జయలక్ష్మి, అరుణాలు అయితే ఇక టీడీపీ తీర్థం పుచ్చుకున్నట్టుగా తెలుస్తుంది. ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి సమక్షంలోనే చేరారు. ఎమ్మెల్యేతో పాటు అదేవిధంగా సురేష్ నాయుడు కూడా వారిని పార్టీలోకి ఆహ్వానించారు. కడప జిల్లా ప్రొద్దుటూరులో వైసీపీకి భారీ షాక్ తగిలింది. టీడీపీలోకి నలుగురు వైసీపీ కౌన్సిలర్లు అయితే చేరారు. ఎమ్మెల్యే వరదరాజు రెడ్డి సమక్షంలో అయితే ఈ నలుగురు కౌన్సిలర్లు చేరినట్టుగా తెలుస్తుంది. శాంతి, కమల్ భాష, జయలక్ష్మి, అరుణ. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి సుబ్బారెడ్డి అందిస్తారు. సుబ్బారెడ్డి చెప్పండి, ఇక కడపలో మొత్తానికి వైసీపీకి అయితే భారీ షాక్ తగిలినట్టుగా తెలుస్తుంది. ఇక ఇప్పటికే కొంతమంది చేరగా ఇప్పుడు నలుగురు కౌన్సిలర్లు కూడా చేరినట్టుగా తెలుస్తుంది. ఏంటి పూర్తి సమాచారం? వైసీపీకి భారీ షాక్ తగిలిందని చెప్పుకోవచ్చు. నిన్న ఎమ్మెల్యే వరదరాజరెడ్డి అలాగే టీడీపీ రాష్ట్ర కార్యదర్శి అయినటువంటి సీఎం సురేష్ నాయుడు సమక్షంలో నలుగురు కౌన్సిలర్లు టీడీపీ తీర్థం పుచ్చుకోవడం జరిగింది. వీరిలో ఈ నలుగురు కౌన్సిలర్లో 8వ వార్డు కౌన్సిలర్ శాంతి, అలాగే 24వ వార్డు కౌన్సిలర్ కమాల్ భాష, 29వ వార్డు కౌన్సిలర్ జయలక్ష్మి, 40వ వార్డు కౌన్సిలర్లు కొల్లు అరుణ, ఈ నలుగురు కూడా నిన్న కండువాలు వేసుకోవడం జరిగింది. అయితే గతంలో ఎన్ని ఎలక్షన్స్ కంటే ముందు, అంటే సార్వత్రిక ఎన్నికల కంటే ముందు కూడా వైసీపీ నుంచి టీడీపీకి ముగ్గురు కౌన్సిలర్లు చేరడం జరిగింది. అంటే ఇప్పుడు మొత్తము 7 మంది కౌన్సిలర్లు వైసీపీ నుంచి టీడీపీలో చేరినటువంటి పరిస్థితి ఉంది. అయితే మొత్తము ప్రొద్దుటూరు సంబంధించి ప్రొద్దుటూరు మొత్తం 40 కౌన్సిలర్ స్థానాలు ఉండగా అందులో గత మున్సిపల్ ఎలక్షన్లలో ఒక్క స్థానం మాత్రమే టీడీపీ దక్కించుకోవడం జరిగింది. మిగతా 40 స్థానాలను వైసీపీకి చేజిక్కించుకోవడంతో అప్పటి నుంచి కూడా వైసీపీ ఆధిపత్యంతో కౌన్సిలర్ స్థానాలకు ఎక్కువగా ఉన్నందువలన వైసీపీ కౌన్సిల్ చైర్మన్ కుర్చీ తగ్గించుకోవడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఎన్నికల్లో, అంటే ఇటీవల జరిగినటువంటి సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలో రావడంతో టీడీపీకి చెందినటువంటి కొందరు నాయకులు చేసినటువంటి ప్రయత్నం కావచ్చు, అలాగే వైసీపీ నుంచి టీడీపీలోకి చేరాలనేటువంటి నేపథ్యంలోనే గతంలో 3 ఇప్పుడు 4 చేరడం జరిగింది. అయితే త్వరలో మరికొంతమంది కూడా టీడీపీ కండువా కప్పుకునేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే కొద్ది నెలలలో మొత్తం, అంటే చైర్మన్ తో సహా మిగతా కౌన్సిలర్లు కూడా చేరేటటువంటి పరిస్థితి అయితే ప్రొద్దుటూరులో కనిపిస్తోంది రోజా. ఓకే, థ్యాంక్ యూ సుబ్బారెడ్డి, థ్యాంక్స్ ఫర్ అప్డేట్.